ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు శనివారం లేదా శనివారం శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని దుఃఖకారకుడు. ఈరోజు ప్రత్యేకత అధిక శ్రవణ బహుళ ఏకాదశి. దీన్నే పరమ ఏకాదశిగా వ్యవహరిస్తాం. దీని ప్రత్యేకత విశిష్టత గురించి శ్రీయస్సు అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృత్నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, అధిక శ్రవణ మాసం. ఈరోజు తిథి బహుళ ఏకాదశి. ఉదయం 8:02 వరకు ఉంది. అనంతరం తిథి బహుళ ద్వాదశి. నక్షత్రం మృగశిర. ఉదయం 8:33 వరకు. అనంతరం నక్షత్రం ఆరుద్ర. రాహుకాలం ఉదయం 9:00 నుంచి 10:30 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతిని పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం, రాహు సంచారం కూడా మేషక్షేత్రంలో, చంద్ర సంచారం మిథున క్షేత్రంలో, రవి శుక్రుల సంచారం కర్కాటక క్షేత్రంలో, శుక్రుడికి వక్రస్థితి, అస్తంగత్వ దోషం, కుజ బుధుల సంచారం సింహక్షేత్రంలో, కుజుడికి మిత్రక్షేత్రం, బుధుడికి వక్రస్థితి, కేతు సంచారం తులాక్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, సక్షేత్రస్థితి, వక్రస్థితి. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి గోచారపరంగా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. క్లిష్ట సమస్యలు పరిష్కరించేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేసేటువంటి పట్టుదల పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. న్యాయపరమైనటువంటి కార్యకలాపాలు చేపట్టి శీఘ్రగతిని విజయాలు సాధించగలుగుతారు. విదేశీ ప్రయాణాలు ఉపకరిస్తాయి. విదేశీ లావాదేవీలు కూడా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. మానసిక క్లేశాలు తగ్గుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో నూతన ప్రక్రియలు, పోకడలు వ్యాపార రంగం వారికి లభిస్తాయి. విధి విధానాలతో కూడినటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ, గృహపరంగా వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా విజయాలు తెచ్చిపెడుతుంది. ఆశించినటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యకలాపాలు స్థిరాస్తి రంగం వారిని వరిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునః ప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి పరమ ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సందిగ్ధ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. కఠిన నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు ప్రాప్తిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కఠినతరమవుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఆర్థిక ఇబ్బందులు సినీ రంగం వారికి ప్రబలమవుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ వ్యవహారాల్లో ఆకస్మిక ప్రతికూల మార్పులు సమస్యలుగా మారేటువంటి సంఘటనలు లేకపోలేదు. ప్రతిబంధకాలు రాజకీయ రంగం వారికి తగ్గుతాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు విద్యార్థులకి లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారికి పెరుగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. భూ సంబంధిత లావాదేవీల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమైనప్పటికీ పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు న్యాయవాద వృత్తి వారికి ఉపకరిస్తాయి. వైద్య వృత్తి వారికి అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి పరమ ఏకాదశి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం వంటి ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఉత్తేజాన్ని కలిగిస్తాయి. మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. గ్రహ ప్రతికూలతని నియంత్రించి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా ఉంటుంది.
సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. మానసిక ధైర్యం, మానసిక భీతి సమాంతరంగా కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. మహిళలకు కుటుంబ వ్యవహారాల్లో అభివృద్ధి శోభను కలిగిస్తుంది. సానుకూల పరిస్థితులు వ్యాపారంగా వారికి ఆర్థికంగా దగ్గర అవుతాయి. వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అనుకూలత వ్యాపారపరంగా ఇంపును కలిగిస్తుంది, బలాన్ని కలిగిస్తుంది. నూతన కార్యకలాపాలకు న్యాయవాద వృత్తి వారు శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రతిబంధకాలు వైద్య వృత్తి వారికి తొలగిపోతాయి. ఆర్థిక వ్యవహారాలు సినీ రంగం వారికి లాభిస్తాయి. నూతన ఉత్సాహం ఉపాధ్యాయ వృత్తి వారికి పెరుగుతుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విషయాలు సాధించడానికి పరమ ఏకాదశి సందర్భంగా శ్రీ సీతారామచంద్రమూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విజయవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. ఆర్థిక విషయాలు యోగిస్తాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆనందకర పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సమన్వయ లోపం ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత సమస్యలుగా మారుతుంది. కఠిన నిర్ణయాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తప్పనిసరి. ఆర్థిక విషయాల్లో అలజడి ఉన్నప్పటికీ అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు ఆలస్యంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి క్రమక్రమంగా లభిస్తుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక వ్యవహారాల్లో తత్తరపాటు సంఘటనలు ఉన్నప్పటికీ గట్టి ప్రయత్నాల ద్వారా వాటిని నిరోధించగలుగుతారు లేదా నియంత్రించగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా రాజకీయ రంగం వరకు ఏర్పడినప్పటికీ ఎదుర్కొని విజయాలకే చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. నూతన కార్యకలాపాలు న్యాయపాద వృత్తి వారికి లాభిస్తాయి. ఆర్థిక విషయాల్లో ప్రతికూల ప్రభావం ఉంటుంది. వైద్య వృత్తి వారికి పొరపాట్లు వృత్తిపరంగా చోటు చేసుకుంటే అయినప్పటికీ ఎదుర్కొని విజయాలు అంతిమంగా పొందగలుగుతారు. శ్రమతో కూడినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకి విద్యాపరంగా అనుకూలతని పెంచుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి పరమ ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ నియంత్రించి అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. సామరస్య ధోరణితో విజయాలు ప్రాప్తిస్తాయి. గృహ విషయాల అనుకూలం, వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఆర్థిక విషయాల్లో వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. కోర్టు సంబంధిత కార్యకలాపాల్లో విజయాలు సాధించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆధిక్యత పెరుగుతుంది. నూతన అంశాలు సాఫ్ట్వేర్ రంగం వారికి వృత్తిపరంగా కలిసి వస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి స్థాన చలనం అనుకూలిస్తుంది. కార్యకలాపాల్లో వేగం, సమయస్ఫూర్తి మహిళలకు పెరుగుతుంది. విద్యార్థులకి అత్యంత అనుకూలం. శుభ వార్తలు వింటారు. అన్ని రంగాల వారికి శ్రేయస్కరమైనటువంటి ఆలోచన విధానంతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి పరమ ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం ఈరోజు మీకు ఉపకరిస్తుంది. అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత కార్యకలాపాలు కలిసి వస్తాయి. ప్రతికూల ప్రభావం ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఆర్థిక విషయాల ద్వారా ఏర్పడినటువంటి బలం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. క్లిష్ట సమస్యలు పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కఠిన నిర్ణయాలు తీసుకుని కఠిన సమస్యలు ఎదుర్కొని విజయాలు సాధించి సంతృప్తిని పొందగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన బాధ్యతలు, ఒప్పందాలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి.
సానుకూల పరిస్థితులు విద్యార్థులకు చోటు చేసుకుంటే పోటీ తత్వం పెరుగుతుంది. గట్టి కృషితో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా విద్యలో విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. సమర్థవంతమైనటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారు కొనసాగించగలుగుతారు, గుర్తింపు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. సానుకూల పరిస్థితులు సినీ రంగం వారికి చోటు చేసుకుంటాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని వేగవంతమైనటువంటి విజయాలు సాధించడానికి పరమ ఏకాదశి సందర్భంగా శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సానుకూల వార్తలు ఇంపుని కలిగిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహంతో కూడిన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రక్రియలు లభిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అనుకూల పరిస్థితులు బలాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యం పదిలం, ఆర్థిక పరిస్థితి పదిలం. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు ఇంపుని కలిగిస్తాయి. గృహ విషయాల అనుకూలం, సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. సానుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారిని వరిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. ప్రతిబంధకాలు ఉపాధ్యాయ వృత్తి వారికి తొలగిపోతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. సినీ రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు అన్ని రంగాల వారిని వరిస్తాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి పరమ ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీనారాయణని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. శత్రుత్వాలు ప్రబలమవుతాయి. మిత్రుల ద్వారా లబ్ధి తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం గట్టి పట్టుదలతో కూడినటువంటి ప్రయత్నాల ద్వారా మాత్రమే లభిస్తుంది. ఉద్యోగ వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. పైవారితో సంభాషణల విషయంలో కూడా విరోధాలు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రయత్నాల్లో అవరోధాలని కూడా ఎదుర్కొంటారు. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. నూతన ప్రయత్నాలు మహిళలకు మెల్లమెల్లగా కొనసాగుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులు నెమ్మదిగా పూర్తి చేయగలుగుతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. కార్యకలాపాల్లో వేగం వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. ఆర్థిక విధి విధానాల్లో లోపాలు వెలుగులోకి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి సామాన్యం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. వృత్తిలో అవరోధాలు ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత న్యాయవాద వృత్తి వారికి ఏర్పడుతుంది. సానుకూల పరిస్థితులు సినీ రంగం వారికి తగ్గుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఉపాధ్యాయ వృత్తి వారికి కొనసాగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి పరమ ఏకాదశి సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. స్వామి వ్రతం ఈరోజు మీకు ఉపకరిస్తుంది, విజయాల్ని కలిగిస్తుంది, ప్రతిబంధకాలు దూరం చేస్తుంది, గ్రహ అనుకూలతని కలిగిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. కుటుంబ సఖ్యత అనుకూలంగా మారుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొందగలుగుతారు. కార్యక్రమాలు వేగవంతంగా మహిళలు చేపట్టగలుగుతారు. స్వశక్తితో కూడిన కార్యకలాపాలు తద్వారా విజయాలు, సంతృప్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. సానుకూల నిర్ణయాలతో కూడినటువంటి ప్రయత్నాలు గుర్తింపుకు నోచుకుంటాయి. కార్యకలాపాల్లో వేగం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. ప్రాధాన్యత పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యకలాపాలు వృత్తిపరంగా గుర్తింపును తెచ్చిపెడతాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి పరమ ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తెలివైన నిర్ణయాల ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు.
ప్రశాంతత ఏర్పడుతుంది. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో స్తబ్దత కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. సందిగ్ధ పరిస్థితులు ఆరోగ్యపరంగా కూడా కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. కాలయాపన అన్ని రంగాల వారికి అన్ని విషయాల్లో కొనసాగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. పెట్టుబడుల విషయంలో వ్యాపార రంగం వారికి విరోధాలు ప్రబలమవుతాయి. మానసిక చింతన మహిళలకు పెరుగుతుంది. విద్యార్థులకి శ్రమ అధికమవుతుంది. ఆశించినటువంటి కార్యకలాపాలు సునీరంగం వారు పూర్తి చేయలేకపోతారు. నిస్సహాయ పరిస్థితులు కూడా ఉంటాయి. కార్యకలాపాల్లో వేగం ఉపాధ్యాయ వృత్తి వారికి తగ్గుతుంది. శ్రమతో కూడిన విషయాలు వ్యవసాయ రంగం వారికి లభిస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి పరమ ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం ఈరోజు మీకు మేలును కలిగిస్తుంది. ఎలినట్స్ని ద్వారా ఏర్పడేటువంటి అవరోధాల్ని, విరోధాల్ని, జాప్యాల్ని నివారించి నియంత్రించి విజయాన్ని కలిగిస్తుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సంక్షోభ పరిస్థితుల నుంచి విముక్తి లభిస్తుంది. కాలయాపన అన్ని రంగాల వారికి అన్ని విషయాల్లో ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు కూడా సులభతరమవుతాయి. ఆరోగ్యం పర్వాలేదు. పెట్టుబడులు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. సంకోచ నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు విద్యార్థుల్ని వేధిస్తాయి. అయినప్పటికీ అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఉక్కిరి బిక్కిరి సంఘటనలు ఆర్థికంగా సినీ రంగం వారిని వేధిస్తాయి. నూతన ప్రయత్నాలు వైద్య వృత్తి వారికి వృత్తిపరంగా లాభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆర్థిక ప్రలోభాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. అయినప్పటికీ ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి పరమ ఏకాదశి సందర్భంగా శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా కఠిన సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. పెట్టుబడులు కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. ఉన్నతికే చేపట్టేటువంటి కార్యకలాపాలు అన్ని రంగాల వారికి సంతృప్తిని కలిగిస్తాయి. అభివృద్ధికి దోహదపడతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉన్నప్పటికీ ఎదుర్కొని సానుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. విలువైన వస్తు కొనుగోలు, వాహన కొనుగోలు వంటివి బలాన్ని పెంచుతాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి రాణిస్తాయి. నూతన ప్రణాళికలు న్యాయపాత వృత్తి వారు వృత్తిపరంగా అమలు చేయగలుగుతారు. అభివృద్ధి వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. ప్రతిబంధకాలు సినీ రంగం వారికి తగ్గుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అలసడి ఉపాధ్యాయ వృత్తి వారికి తగ్గుతుంది. వృత్తిలో అభివృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు అంతిమంగా సంతృప్తిని కలిగించి విజయాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి పరమ ఏకాదశి సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. ఎలినట్స్ని ద్వారా ఏర్పడే జాప్యాలు, విఘ్నాలు, అవరోధాలు నియంత్రించబడతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విజయాలు వేగవంతంగా పొందగలుగుతారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఈరోజు ఆర్థిక విషయాలు కలిసి రావాలని, వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడాలని, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సానుకూల పరిస్థితులు, విజయాలు చేకూరాలని పరమ ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.